ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో సహా బట్టి విక్రమార్క అందరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము గ్యారంటీగా ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. బంగాళాఖాతంలో అంటే మరి ఏం జరుగుతుంది? ధరని తీసేస్తావు, తీసేస్తే మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ విఆర్ఓల రాజ్యం, ఎంఆర్ఓల రాజ్యం. రైతు బంధు పైసలు రావంటే రాయాలి, పాని నకలు ఇవ్వాలి. పాని నకలు ఇవ్వాలంటే నీకు ఎంత వస్తుంది? నీకు 20 ఎకరాలు ఉంది కదా, నీ 1 లక్ష రూపాయలు వస్తాయి కదా, నాకు 25,000 ఇవ్వ అంటాడు. అంతేనా? ఇవాళ ఎట్లొస్తున్నాయి డబ్బులు? హైదరాబాద్లో అక్కడ మనం డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మని మోగుతూ ఉన్నాయి. మీరు బ్యాంక్లో పోయి చూసుకుంటే ఎంత ఎంత మెసేజ్ వచ్చిందో అంత డబ్బులు మీ బ్యాంక్లో మీకు కనబడతా ఉన్నాయి. మధ్యలో దళారి లేడు, దఫ్తర్ లేదు, దరఖాస్తు లేదు, ఎవరికి ఏకానా లంచం ఇచ్చేది లేదు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. గతంలో ఏ విధంగా మనం పట్టాల కోసం, రిజిస్ట్రేషన్ల కోసం పట్టా చేయించుకోవడానికి ఆర్డీఓ ఆఫీసు ఎట్లా తిరిగినామో మీ అందరు కూడా ఆ విషయం తెలుసు. మళ్ళీ అదే రాజ్యం రావన్నా ఇదే రాజ్యం ఉండన్నా మీరు నిర్ణయం చేయాలని నేను కోరుతా ఉన్నా. అందుకే నేను ఇంతకుముందు నేను చెప్పింది అందుకే మీరు ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం అడిబడి వేయొద్దు. ఎవడో చెప్పిండని ఓటు వేయొద్దు. మీరు మీ ఊర్లో కూడా ప్రజలలో చర్చ పెట్టాలి. ఎప్పుడన్నా వేరే పార్టీ తిరిగితే కూడా మనం అడగాలి, ఎందుకు రాబాయి వేరే తెచ్చి నువ్వు ఏం చేస్తావు, ఉన్న ధరను తీసేస్తావా, మళ్ళీ పైరవికాల రాజ్యం తెస్తావా అని చర్చ పెట్టి మాట్లాడాలి, అడగాలి. దానికోసమే నేను మిమ్మల్ని కోరింది. మీ గ్రామాలలో మీరు తప్పకుండా చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను.